హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 AM. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే నిన్నటి షార్ప్ ఫాల్ తర్వాత ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్ నోట్ తో డేని ప్రారంభించాయని చెప్పుకోవచ్చు. లెడ్ బై ఎస్జీఎక్స్ నిఫ్టీ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇక షార్ట్ కవరింగ్ ర్యాలీగా కూడా మార్కెట్స్లో ఈరోజు కనిపించింది అనుకోవచ్చు. బట్ స్టిల్ చూసుకున్నట్టయితే మార్నింగ్ ఓపెన్ అయిన మార్కెట్స్ ఓపెనింగ్కి తర్వాత ఫ్యూ పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ టాటా మోటార్స్లో ఒక షార్ప్ ఫాల్ చూసిన సందర్భంగా మార్కెట్స్ హెవీగా కరెక్ట్ అవుతూ రావడం అనేది చూసాము. మార్నింగ్ వచ్చిన గెయిన్స్ని మార్కెట్ నిలబెట్టుకోలేకుండా కొంతవరకు డౌన్స్లో డౌన్ సైడ్ బయాస్లోకి వచ్చినప్పటికీ కూడా అగైన్ ఒక మంచి రికవరీ అనేది ప్రజెంట్ మనం చూస్తున్నాం. మార్కెట్ ఆ పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 60 పాయింట్స్ అప్ సైడ్తో 34,404 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 176 పాయింట్స్ అప్ సైడ్తో 34,521 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 34 పాయింట్స్ అప్ సైడ్తో కీ లెవెల్ అయిన 10,450 లెవెల్ అబో అంటే చూసినట్టయితే 10,464 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 39 పాయింట్స్ పాజిటివ్గా 10,469 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి క్లోజింగ్కి 38 పాయింట్స్ అప్ సైడ్తో 25,722 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 96 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 25,781 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మార్నింగ్ కొంత బెటర్గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్లైట్లీ బెటర్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 814గా ట్రేడ్ అవుతుంటే డిక్లైన్సెస్ 792గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే సన్ఫార్మా 2.5%, ఇన్ఫోసిస్ 2.39%, భారతీ ఎయిర్టెల్ 2.13%, టీసీఎస్ 1.86%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1.76% చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా ముఖ్యంగా గెయినర్స్లో కనుక చూసినట్టయితే ఎక్కువగా ఐటీ స్పేస్కి చెందిన స్టాక్స్ అప్ ట్రెండ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఐటీ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ అనేది చూస్తున్నాం. ఇక రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్ అనేది కొంతవరకు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక చూసినట్టయితే టాటా మోటార్స్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అనుకున్నట్టు టాటా మోటార్స్ ఒకటి 6% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుండగా గ్రాసం 3.43%, గెయిల్ 2.5%, బీపీసీఎల్ 2.37%, అండ్ ఓఎన్జీసీ 2.22% చొప్పున నెగిటివ్ వేస్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ నిన్నటి ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా మిక్స్డ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. లైక్ నికై 300 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా షాంఘై కాంపోజిట్ 1 పాయింట్ చొప్పున నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ స్ట్రైట్ టర్మ్స్ 12 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 4 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 41 పాయింట్స్, అండ్ కోస్పి 5 పాయింట్స్ చొప్పున పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 34 పాయింట్స్ పాజిటివ్ వేస్తున్నారు. 10,455 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక ఇండియన్ రూపీ చూసుకున్నట్టయితే నిన్నటి లోస్ని రీకూపన్ చేసి డాలర్తో కంపేర్ చేసినట్టయితే ఈరోజు 12 పైసా హయ్యర్ సైడ్తో 68.30 వద్ద ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. కబిఎస్సీ మిడిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 2.14%, బెజో పైన్స్ 2%, గ్లెన్మార్క్ 1.91%, దివీ స్లాబ్స్ అండ్ బ్లూ డాట్ 1.5% పైగానే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఎరోస్ ఇంటర్నేషనల్ 8%, కావేరీ సీడ్స్ 5.70%, క్యాపిటల్ ట్రస్ట్ 5%, అండ్ సుప్రీం ఇన్ఫ్రా 4.91%, భూషణ్ స్టీల్ 4.5% పైగానే పాజిటివ్ మొమెంటంలో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వియర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959555116 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ చూసుకున్నట్టయితే నిన్నటి ఫాల్ తర్వాత ఈరోజు ఒక మంచి అప్ ట్రెండ్లో ఓపెన్ అవడం చూసాము. కొంతవరకు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత మార్కెట్స్ కాసేపటి వరకు అదే ట్రెండ్ కొనసాగించినప్పటికీ కూడా ముఖ్యంగా టాటా మోటార్స్లో ఒక షార్ప్ ఫాల్ చూసిన కారణంగా కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన ఆ లెవెల్ని నిలబెట్టుకోలేకుండా అక్కడ నుంచి ఒక డిప్ రావడం అనేది చూసాం. బట్ లాస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఏదైనా మార్కెట్స్ ఒక మంచి రికవరీ మార్కెట్స్లో ఒక రికవరీ అనేది చూస్తున్నాం. ఏదైతే ఒక డిప్ వచ్చిందో ఆ లెవెల్ నుంచి కూడా ఒక రికవరీ అనేది మనం ప్రజెంట్ చూస్తున్నాము. సో మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ ఉంటారు. సో ఓవరాల్గా మనం 10,950-920 ఆ రేంజ్ నుంచి ఒక మార్కెట్ డౌన్ సైడ్ మూమెంట్ ఉందని చెప్పుకోవడం జరిగింది. సో అక్కడ నుంచి నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ 10,400 అని చెప్పుకోవడం కూడా చాలా జరిగింది. సో ఈరోజు నిన్న మనం గమనించినట్టయితే 10,430 ఆ లెవెల్ వరకు వచ్చి అక్కడ నుంచి కొద్దిగా ఫాల్ అనేది ఆగినట్టు కనిపిస్తుంది. సో ఈరోజు ఓపెనింగ్ మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ అన్నది గమనించినట్టయితే ఒక సైడ్ బై సైడ్ మూమెంటం అనేది ఏర్పడింది టెక్నికల్ చార్ట్స్లో.
సో ఈ రోజు కనుక ఒక 10,460 పైన క్లోజ్ అవడం అంటూ జరిగితే ఇక్కడ నుంచి ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మనకి ఇంకొక అవకాశం కూడా ఉంది, మన నిన్నటి డేలో 10,430 కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ 10,400 కూడా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఈరోజు క్లోజింగ్ని. ఇక్కడ నుంచి ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ అనేది 10,480 దగ్గరలో ఉంది. సో 10,480ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అవ్వగలిగితే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మైనర్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 150-200 పాయింట్స్ వరకు మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే అక్కడ 10,480ని క్రాస్ చేయలేకపోతే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం అనేది రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఈరోజు ఒక మనకి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో సెటిల్మెంట్ డే కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మూమెంటం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ పడినంత ఎక్కువగా ఈ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ అనేది జరగలేదు ఇంకా. సో బ్యాంక్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ప్యాటర్న్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. సపోర్ట్ లెవెల్లో 25,680 అనేది కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవడం కూడా జరిగింది. సో దాని కింద ఒకసారి బ్రేక్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఒక మేజర్ సెల్లింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కనుక 25,680ని బ్రేక్ డౌన్ చేస్తే దాని ఇంపాక్ట్ నిఫ్టీ పైన కూడా కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో 10,400 బ్రేక్ డౌన్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఆ రిస్క్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఇప్పుడే తొందరపడి లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోకుండా ఈరోజు క్లోజింగ్ని గమనించి మళ్ళీ రేపు ట్రేడింగ్ని బట్టి నెక్స్ట్ ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పొజిషన్ తీసుకోవడం అనేది బాగుంటుంది. ఒకసారి షార్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారు నిఫ్టీలో. సో ఇక టాటా మోటార్స్ విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా అన్నట్టు కీలకమైన సపోర్టింగ్ ట్రెండ్ లైన్ ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది, దానిపైనే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో 2285 అనేది ఒక కీలకమైన సపోర్ట్గా భావించాల్సి ఉంటుంది టాటా మోటార్స్కి. ఇక్కడ నుంచి 285ని హోల్డ్ చేయగలిగితే మళ్ళీ ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మళ్ళీ అప్ సైడ్ రేంజ్ అనేది 330 దగ్గరలో ఉంది. సో రాబోయే రోజుల్లో 330 లెవెల్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో 285 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. 285ని ఇన్ కేసు బ్రేక్ డౌన్ చేయగలిగితే మళ్ళీ 260 దగ్గరలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో 285-280 అనేది ఒక ట్రిపుల్ బాటమ్గా చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్ నుంచి చాలాసార్లు సపోర్ట్ తీసుకొని బౌన్స్ రావడం చూసాం టాటా మోటార్స్లో. కాబట్టి ఇప్పుడు కూడా ఆ లెవెల్ని హోల్డ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మేజర్ ట్రెండ్ మాత్రం డౌన్ సైడ్లో ఉంది కాబట్టి ఈ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా ఒక బౌన్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ షార్ట్ పొజిషన్ తీసుకోవడమే బెటర్ ఛాయిస్ అని చెప్పొచ్చు. సో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ మాత్రం తొందరపడి ఇప్పుడే తీసుకోవద్దని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. మాచర్ల నుండి బ్రహ్మం కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. జైన్ ఇరిగేషన్, ఎన్సీసీ అండ్ అశోక్ లేలాండ్. లాంగ్ టర్మ్ కండి, షార్ట్ టర్మ్ కా? ఓకే, మీరు 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏవి కూడా ఇప్పుడే ఎంటర్ అవ్వకండి. కనెక్షన్ అనేది రీసెంట్గానే బిగిన్ అయింది కాబట్టి ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మీరు క్యాష్లో ఉండండి, ఈ స్టాక్స్లో మీకు లోయర్ లెవెల్స్లో ఎంట్రీ తీసుకునే అవకాశం దొరుకుతుంది తప్పకుండా. కాకపోతే ఇంకా కరెక్షన్ కంప్లీట్ కాలేదు కాబట్టి మీరు తొందరపడి ఇప్పుడే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకోకండి, క్యాష్లో ఉండండి. నిఫ్టీలో కొద్దిగా ఈ కరెక్షన్ అనేది ఆగిన తర్వాత మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే అండి, ఇక ముఖ్యంగా నెక్స్ట్ స్టాక్స్ వైజ్లో మనం డిస్కస్ చేసుకునే ముందు కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. హలో, యా చెప్పండి శ్రీధర్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లాంగ్ టర్మ్ కా అండి, షార్ట్ టర్మ్ కా? వేదాంత కూడా లాంగ్ టర్మ్కేనా అండి? ఓకే, జైన్ ఇరిగేషన్ విషయానికి వస్తే దాదాపు ఒక ఎండింగ్ ప్యాటర్న్ దగ్గరలో ఉందండి. అది కాకపోతే కీలకమైన సపోర్ట్ 98 రూపీస్ అని చెప్పొచ్చు. సో ఆ లెవెల్ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో మీరు ప్రజెంట్ ఇదే లెవెల్లో మాత్రం బయ్యింగ్కి రావద్దు. ఇది కొద్దిగా కరెక్షన్ అయిన తర్వాత కీలకమైన సపోర్ట్స్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ 80-75 రూపీస్ ఆ జోన్లో ఉన్నాయి. సో ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం బిల్డప్ చేసుకోవచ్చు. ఈ ప్రజెంట్ లెవెల్లో మాత్రం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. సో టెక్నికల్గా ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జైన్ ఇరిగేషన్లో.
వేదాంత విషయానికి వస్తే వేదాంతాల్లో కూడా కీలకమైన సపోర్ట్ 243ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఒకసారి 243 కింద క్లోజ్ అవడం అంటూ జరిగితే ఈ సెల్లింగ్ మూమెంటం అనేది ఇంకా తీవ్రమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అది కాకుండా మనకి మెటల్ ఇండెక్స్ని గమనించినా కూడా మెటల్ ఇండెక్స్ ఒక డైలీ న్యూ లోస్ని ఫామ్ చేస్తూ కిందికి వెళ్తుంది, కాబట్టి ఇది ఇప్పట్లో నియర్గా సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వేదాంత కూడా దాదాపు లాస్ట్ బాటం వచ్చేసి 66 రూపీస్ దగ్గరలో ఉంది. 66 నుంచి 355 వరకు మల్టీబ్యాగర్ అయిన స్టాక్, కాబట్టి కరెక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. మీరు అట్లీస్ట్ ఒక 30-50% కరెక్షన్ జోన్, రీట్రేస్మెంట్ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసుకుంటే మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్రజెంట్ లెవెల్లో మాత్రం డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ప్రవీణ్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి ప్రవీణ్. ఓకే, అమర్ రాజా ఎంతలో తీసుకున్నారండి? ఓకే. సో మదర్స్ అండ్ సుమీని గమనించినట్టయితే దాదాపు రీసెంట్ అంటే 150 రూపీస్ నుంచి 400 వరకు కంటిన్యూస్గా అప్ మూవ్ తర్వాత 400 ఆ జోన్ నుంచి కొద్దిగా కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో కరెక్షన్ మోడ్ అనేది ఇప్పుడిప్పుడే బిగిన్ అయింది. సో ఆ కరెక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇంకా కొద్ది రోజులు వేస్ట్ చూడండి. కరెక్షన్ అయిన తర్వాత మంచి సపోర్ట్ జోన్ వచ్చిన తర్వాత మీరు అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటే మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో మేజర్గా ట్రెండ్ టెక్నికల్ ట్రెండ్స్ మాత్రం డౌన్ సైడ్లోనే ఉన్నాయి, ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీని కీలకమైన సపోర్ట్ వచ్చేసి 282 దగ్గరలో ఉంది. సో 282ని కూడా మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఇన్ కేసు బై చేయాలి అనుకుంటే సేఫ్ పాయింట్ ఏంటంటే మీకు 250 జోన్ వచ్చినప్పుడు మదర్స్ అండ్ సుమీలో లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసుకోవచ్చు. ఇంకా అమర్ రాజా విషయానికి వస్తే, అమర్ రాజాలో పెద్దగా ఇంప్రెసివ్ ప్యాటర్న్స్ అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే రీసెంట్గా వచ్చిన లో 650 నుంచి వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో 900 దగ్గర ఫెయిల్ అయిపోయింది. సో అక్కడ నుంచి కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో ఇది ముఖ్యంగా చెప్పాలంటే 850 పైన స్టేబుల్గా క్లోజ్ అవ్వగలిగితేనే మళ్ళీ ఫర్దర్గా అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి కీలకమైన సపోర్ట్స్ దగ్గరలో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఉంది, కాబట్టి మీరు కొద్ది రోజులు వేచి చూసి తర్వాత కరెక్షన్ తర్వాత మీరు ఎంటర్ అవ్వండి దీంట్లో కూడా. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి జయశ్రీ కాలర్ ఉన్నారు. హలో, హలో, చెప్పండి జయశ్రీ గారు. కొనాలని అనుకుంటున్నానండి, అది బాగా తగ్గిందన్నమాట. కొనొచ్చిన ప్రజెంట్ రెండు క్వశ్చన్, ఇప్పుడు స్టార్ విషయానికి వస్తే దాదాపు 1200 జోన్ నుంచి కంటిన్యూస్ గా 380-350 వరకు కరెక్ట్ అయిన స్టాక్ అండి అది. మీరు కరెక్షన్ ఎక్కువగా జరిగిందని ఎంట్రీ తీసుకోవాలని అనుకుంటున్నారు, కాకపోతే ఇలాంటి కరెక్షన్ జరగడానికి ఇంటర్నల్గా వేరే రీజన్ ఉండి ఉండడం వల్లనే ఇలాంటి కరెక్షన్ అనేది వస్తుందండి. ఇప్పుడే మీరు ఇలాంటి స్టాక్లో ఎంటర్ అవ్వకండి, ఇంకా కొద్దిగా కన్సల్టేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ అప్ మూవ్ రావడానికి ముందు కన్సల్టేషన్ అవుతుంది. సో కన్సల్టేషన్ జరిగిన తర్వాత మీరు ఇలాంటి స్టాక్స్లో ఎంటర్ అయితే బాగుంటుంది. సో ప్రజెంట్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఒక పెద్దగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపించట్లేదు, కాబట్టి ఇంకా డౌన్ సైడ్ ఉండే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేము. కాబట్టి ఈ స్టార్ని ఇప్పుడే మీరు బయ్యింగ్కి దిగకూడదు. కన్సల్టేషన్ కొద్దిగా జరిగిన తర్వాత మీరు బయ్యింగ్ గురించి మీరు ఆలోచించవచ్చు స్టార్లో. ప్రజెంట్ మాత్రం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ పిఎన్బి విషయానికి వస్తే, మీరు పిఎన్బి కంటిన్యూస్గా డౌన్ మూమెంటంలోనే కొనసాగుతుంది. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే మీరు ఆ బౌన్స్లో ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 100 రూపీస్ అన్నది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు.
సో ఆ జోన్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా పెద్దగా అప్ మూవ్ వచ్చే అవకాశాలు అయితే షార్ట్ టైంలో కనిపించట్లేదు దీంట్లో. తర్వాత ఏమన్నా లాయిడ్ లాయిడ్ ఎలక్ట్రానిక్స్ 245లో తీసుకున్నారు. ట్రాక్ చేయట్లేదండి. కానీ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ప్రతాప్ రెడ్డి ఫ్రమ్ రాయ్పూర్, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ మార్నింగ్ ప్రతాప్, చెప్పండి. నాకు పవర్ ఫైనాన్స్ ఒకటి ఆర్ఈసి వచ్చింది. పవర్ ఫైనాన్స్ ఆర్ఈసి ఈ రెండు బెటర్ అవ్వచ్చా? షార్ట్ టర్మ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా ప్రతాప్, లాంగ్ టర్మ్ కా? బోత్ అండి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఓకే, ఆర్ఈసీని గమనించినట్టయితే దాదాపు ఒక 180 రూపీస్ నుంచి కంటిన్యూస్ డౌన్ మూమెంటంలోనే కనిపిస్తుంది. సో మీరు షార్ట్ లాంగ్ టర్మ్ అంటే ప్రజెంట్ ఇక్కడ బయింగ్ పాయింట్ అయితే కాదండి, ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, వీక్నెస్ ఉంది. సో టెక్నికల్గా ఒక ఓవర్సోల్ పొజిషన్లో ఉంది కాబట్టి ఒక కొద్ది రోజులు ఒక చిన్న మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అప్ మూమెంట్ అనేది ఇంకా బిగిన్ అయ్యే అవకాశం ప్రజెంట్ లెవెల్స్లో అయితే లేదు. కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాతనే ఇలాంటి స్టాక్స్లో మీరు పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఈసి పిఎఫ్సి విషయానికి వచ్చిన దాదాపు 170 రూపీస్ నుంచి కంటిన్యూస్ డౌన్ మూమెంటంలోనే ఉంది. సో ప్రజెంట్ కీలకమైన సపోర్ట్ 70 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో దాన్ని బ్రేక్డౌన్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే ఇప్పుడు మేజర్గా మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటంలో ఎంటర్ అయినప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్స్ ఇవన్నీ తొందరగా రికవరీ రాదు, దీంట్లో చాలా టైం పడుతుంది. సో మీరు ఇప్పుడే ఇలాంటి స్టాక్స్లో ఎంటర్ అవ్వకండి. మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్ మూమెంటం ఉంది కాబట్టి కరెక్షన్ అన్నది కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత ఇలాంటి స్టాక్స్లో పొజిషన్ తీసుకోవచ్చు. సో మీరు ప్రస్తుతానికి మాత్రం క్యాష్లో ఉండండి, ఇంకా లోయర్ లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి రాజు కాలర్ ఉన్నారు, హలో. చెప్పండి రాజు. ఓకే, అంటే షార్ట్ టర్మ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ కా? ఓకే సార్, డిఎల్ఎఫ్ ఫండమెంటల్గా చెప్పాలంటే నేను కరెక్ట్ కాదండి, నేను టెక్నికల్గా మాత్రం చెప్పగలను. సో డిఎల్ఎఫ్ చార్ట్ ప్యాటర్న్ గమనించినట్టయితే దాదాపు ఒక 270 ఆ జోన్ దగ్గర ఒక అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకంటే ఫస్ట్ లెగ్ అప్ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ప్రజెంట్ కరెక్షన్ మోడ్లో ఉంది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బై చేయాలనుకుంటే 175-160 జోన్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, అక్కడ నుంచి మళ్ళీ ఒక మేజర్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే అది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, కొద్దిగా టైం పడుతుంది. ఒక మీకు ఒక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కరెక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అప్ మూవ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే మీరు 175-160 ఆ జోన్ వచ్చినప్పుడు డిఎల్ఎఫ్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి సుబ్రహ్మణ్యం కాలర్ ఉన్నారు, హలో. హలో, చెప్పండి సుబ్రహ్మణ్యం. మేడం నాకు ఉన్నాయండి. ఓకే, అంటే లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారా మీరు షార్ట్ టర్మ్ కా? మీరు లాంగ్ టర్మ్ వ్యూ అయితే హెచ్డిఎల్ ఇంకా హోల్డ్ చేయండి. ఓవరాల్గా ఒక రియాలిటీ సెక్టర్ రాబోయే రోజుల్లో అంటే ఒక 1-2 ఇయర్స్ టైం ప్యాటర్న్లో కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో డిఎల్ఎఫ్ కానీ హెచ్డిఎల్ కానీ ఇక్కడ కొద్దిగా బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ అప్ మూవ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంటిన్యూ చేయండి, షార్ట్ టైంలో అయితే మాత్రం ఎగ్జిట్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఆ కన్సల్టేషన్ అయిన తర్వాతనే మళ్ళీ అప్ మూవ్ అనేది వస్తుంది. సో హెచ్డిఎల్ కూడా దాదాపు కంటిన్యూస్గా అలా అప్పర్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం అనేది రావడం చూసాం. సో ఇక్కడ కొద్దిగా కన్సల్టేట్ అయ్యి మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా అప్ మూవ్ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు అప్ మూవ్ అనేది, మీడియం టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ అప్ మూవ్ అనేది మీకు 55-60 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా అప్ మూవ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. రాజమండ్రి నుండి లోకేష్ కాలర్ ఉన్నారు, హలో.
హలో అండి. చెప్పండి లోకేష్. మేడం నా దగ్గర అపోలో టైర్స్ 150 క్వాంటిటీ 285 లో ఉన్నాయి. ఓకే. అండ్ సేమ్ సిఎక్ 250 క్వాంటిటీ 1500 45 రూపీస్ లో ఉన్నాయి. ఓకే. ఈ రెండు కూడా బాగా తగ్గుతున్నాయి మేడం. ప్రైవేట్ కంపెనీస్ ఏమైనా రీజన్ ఏమైనా ఉందా లేదంటే ఎలా? రెండు కూడా షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ సార్. సిఎట్ ఎక్కడ తీసుకున్నాను? 45. సో అపోలో టైర్స్ ఒక మనకు రీసెంట్గా గమనించినట్లయితే లాస్ట్ 1-1.5 ఇయర్లో 140 రూపీస్ నుంచి 300 వరకు ఒక అప్ మూవ్ అనేది ఏదైతే వచ్చిందో అది 300 జోన్లో కొద్దిగా మెచ్యూర్ అయినట్టుగా అనిపిస్తుంది టెక్నికల్గా. సో ఇక్కడ నుంచి మేజర్గా మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఆల్రెడీ లాస్లో ఉన్నారు, అది కూడా కొద్దిగా మినిమం లాస్లో ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ లాస్ని బుక్ చేసుకొని బయటకు రమ్మని చెప్తాను. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన లోస్ మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే 230 జోన్ అనేది వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. సో అది మేజర్ ట్రెండ్ రివర్సల్గా అవుతుంది దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే. కాబట్టి మీరు ప్రజెంట్ అయితే మినిమం లాస్లో ఉన్నారు కాబట్టి అపోలో టైర్స్లో ఒకసారి ప్రాఫిట్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను లాంగ్ పొజిషన్స్లో నుంచి. సో సిఎట్ విషయానికి వస్తే మీరు సిఎట్ కీలకమైన సపోర్ట్ జోన్ని బ్రేక్ డౌన్ చేస్తూ వస్తుంది 1430 ఆ జోన్ని. సో దాని కింద ఉన్నంత వరకు ఒక మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్రెడీ లాస్లో ఉంటే కనుక బౌన్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్టాక్స్లో నుంచి బయటకు రండి. ఒకసారి అప్ మూవ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి కొద్దిగా గ్యాప్ తీసుకుంటుంది. సో ఆ గ్యాప్లో ఇలాంటి కరెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి మీరు నియరెస్ట్ లాస్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయగలను అంటే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ధనంజయ్ కాలర్ ఉన్నారు. హలో చెప్పండి ధనంజయ్. మీ వాయిస్ చాలా లో ఉందండి, స్టాక్ క్లియర్గా చెప్తారా? హోల్డ్ చేస్తున్నారా? వాయిస్ క్లియర్గా లేదండి, ఒకసారి చెప్పాలి మళ్ళీ మళ్ళీ చెప్పండి. ఓకే అండి, ఓకే. ఇంగర్సోల్ ర్యాండ్కి మీకు ఒక 900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు అండి. ఆ లెవెల్ నుంచి దాదాపు ఒక 4-5 టైమ్స్ ఫెయిల్ అయిపోయి అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది. సో ఆ 900 జోన్ని క్రాస్ చేయి దానిపైన క్లోజ్ అయితేనే మళ్ళీ ఫర్దర్గా అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది లాస్ట్ ఇయర్లో ఒక రేంజ్ బౌండ్ ట్రేడ్లోనే మూవ్ అవుతూ వస్తుంది. 650 లోయర్ రేంజ్, 900 అప్పర్ రేంజ్. సో ప్రజెంట్ అప్పర్ రేంజ్ దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఇక్కడ కొద్దిగా పెద్దగా వాల్యూమ్ సపోర్ట్ కూడా కనిపించట్లేదు. సో టెక్నికల్గా ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్లో ఉంటే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. ఒక ఎట్లీస్ట్ 50% అనే ఎగ్జిట్ అవ్వండి ఇక్కడ నుంచి. మళ్ళీ లోయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో 900 పైన స్ట్రాంగ్గా క్లోజ్ అయితేనే ఇది ఫర్దర్గా అప్ మూవ్ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో అలాంటి అవకాశం తక్కువని చెప్పాలి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ఫణి కుమార్ కాలర్ ఉన్నారు. హలో అడగండి. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? ఓకే ఓకే అండి. అడ్వాన్స్ రేంజ్ ఏమనేది ఒక లాంగ్ టర్మ్ స్టాక్ అండి. ఇప్పుడు కొద్దిగా ఈ లెవెల్లో కొద్దిగా కన్సల్టేషన్ అయిన తర్వాత అప్ వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టైంలో మాత్రం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఒక మేజర్ మార్కెట్లో కరెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ కూడా కొద్దిగా అయినా కరెక్షన్ అనేది జరుగుతూ వస్తుంది. సో కీలకమైన సపోర్ట్ మాత్రం 200-205 ఆ జోన్లో ఉంది. సో ఆ జోన్ని మీరు స్టాప్ లాస్గా మెయింటైన్ చేసి హోల్డ్ చేయండి. మీరు ఆల్రెడీ లాస్లో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కాకపోతే కొద్ది రోజులు హోల్డ్ చేయండి. మార్కెట్లో కూడా ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో బౌన్స్ వచ్చినప్పుడు మీరు షార్ట్ టైంలో ఉన్నారు కాబట్టి ఆ బౌన్స్లో ఎగ్జిట్ అవ్వండి. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది
హోల్డ్ చేయాల్సిన స్టాక్ అండి ఇది. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, ఓకే అండి, కాల్ అయినట్టుంది. అట్ ద సేమ్ టైం మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్గా ప్రవీణ్ మెయిల్ చేశారు, మదర్సన్ సుమి తీసుకోవచ్చు అంటారా ఇలవెల్లో. అట్లా ఎట్ ద సేమ్ టైమ్ పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ గ్రిడ్ లాంగ్ టర్మ్ మీద కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారా? పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ గ్రిడ్. మదర్స్ అండ్ సుమి మాత్రం ప్రజెంట్ రేట్లో కొంచెం డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉందని చెప్పొచ్చు, కాబట్టి ప్రజెంట్ లెవెల్లో మీరు అవాయిడ్ చేయండి లాంగ్ పొజిషన్ తీసుకోవడాన్ని. సో పిడిలైట్ విషయానికి వస్తే, పిడిలైట్ కూడా కంటిన్యూస్ అప్ మూవ్లో వెళ్ళిందండి. దాదాపు రీసెంట్గా ఒక 2017లో 600 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 1131 ఆ జోన్ వరకు కంటిన్యూస్ అప్ మూవ్ తర్వాత ఇక్కడ కొద్దిగా మెచ్యూర్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇమీడియట్గా మనకు చెప్పాలంటే 1100 అన్నది 1135 ఆ జోన్ అన్నది కొంచెం రెసిస్టెన్స్ జోన్గా భావించవచ్చు. సో దాన్ని క్రాస్ చేయలేకపోతుంది గత కొన్ని రోజులుగా, కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా ట్రెండ్ వీక్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ మోడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం మనకి మీరు ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ కోసం అయితే ఇది ఇక్కడ ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. కొద్దిగా కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. కాబట్టి కరెక్షన్ తర్వాత మీరు ఆల్మోస్ట్ 950-970 జోన్ వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసుకోవచ్చు. ఇంకా పవర్ గ్రిడ్ విషయానికి వస్తే, పవర్ గ్రిడ్లో కూడా పెద్దగా కంటిన్యూస్ అప్ మూవ్ అంటే దాదాపు 130-230 వరకు కంటిన్యూస్ అప్ మూవ్ తర్వాత కొద్దిగా కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్ కూడా దాదాపు 190 దగ్గర కొద్దిగా స్టాప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్లోకి ఎంటర్ అయింది. కాకపోతే దీన్ని మనం కౌంటర్ అప్ మూవ్గానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒకసారి ట్రెండ్ వీక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో షార్ట్ టైంలో మాత్రం కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పవర్ గ్రిడ్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. వరంగల్ నుండి రమేష్ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ రమేష్, చెప్పండి. ఎస్బీఐ అండి, ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా ఇవి రెండు కూడా? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు పిఎన్బి? ఓకే అండి. ఎస్బీఐ ఓకే అండి. ఎస్బీఐ మీరు 300లో హోల్డ్ చేస్తున్నారు, కాకపోతే 300 జోన్ నుంచి ఒక ఫెయిల్ అయింది, ఒక చిన్న బౌన్స్ వచ్చింది, అక్కడ ఫెయిల్ అయిపోయి అక్కడ నుంచి కంటిన్యూస్ డౌన్ మూమెంటం అనేది వస్తుంది. సో రీసెంట్గా వచ్చిన లో ఏదైతే ఉందో 230 ఆ జోన్ని ఒక మైనర్ సపోర్ట్గానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ అది కూడా కొద్దిగా రాబోయే రోజుల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి. సో 230 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఈ ఎస్బీఐలో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అనేది తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఒకసారి 300 జోన్కి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి కొద్దిగా దీన్ని లాంగ్ పొజిషన్ తగ్గించుకోమని చెప్తాను. ఇక్కడ మళ్ళీ 300 జోన్ వచ్చే అవకాశం కొద్దిగా తక్కువనే చెప్పాలి. సో ప్రజెంట్ 275 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు. దానికి పైన క్లోజ్ అయితేనే మళ్ళీ ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది సెల్ ఆన్ రైజ్ స్టాక్ అని చెప్పొచ్చు ఎస్బీఐ. పిఎన్బి గిల్స్ విషయానికి వస్తే అది దాదాపు 20-25 రూపీస్ నుంచి ఒక షార్ప్ అప్ మూవ్ రావడం, అక్కడ నుంచి 60 రూపీస్ దగ్గర అప్ మూవ్ అనేది ఫెయిల్ అయిపోయి అక్కడ నుంచి కంటిన్యూస్గా ఒక సైడ్ వేస్ మూమెంటం టు డౌన్ సైడ్ మూమెంటంలో ఎంటర్ అయింది. సో ప్రజెంట్ చార్ట్ ప్యాటర్న్